धरावत प्रीति मरण चाला पेद्द विषाद डाक्टर कावटे मामूल विषय का अंदर पोस्ट ग्रेजुएशन स्थाई की चेरकना प्रीति चनिपोवटम अंदना वनकबड़न ग्रामी मोट्टमोदटि डाक्टर का आम ई स्थाई की चेरक तरवात मरणने निजंगा चाला विषाद इधी आ कुटुंबा की का समाजा के चाला पेद्द नष्ट अंत नष्ट पूरी साध्यं का धरावत प्रीति मरण पट सापाजे वारी कुटुंबा की प्रगाढ़ सानुभूति प्रकटिस्तुन्नां जनसमित तरफ निजा की मरणमन की चावु अनटा की वील्ले इधर हत्य चाला वेनकबड़न गिरिजन तेग नुंचि वच्चिन अम्माई चदुवुकोवडानिकि रावटमे चाला कष्टं आ चदुवुकोवडानिकि वच्चिनटुवंटि महिलनि अदे पनिगा वेधिंपुल गुरि चेशारनि पोलीसुलु कूडा चेप्ता उन्नारु टार्गेटेड गा आमेनि एंचुकोनि इंका एक्कुव वेधिंपुल गुरि चेसिनरु इदि निजानिकि इवाल अत्यंत बाधाकरमैनटुवंटि अंशं ई रकंगा వెనుకబడిన తరగతులకు సంబంధించిన పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఈ అమ్మాయిలను టార్గెట్ చేయటం అనేది అత్యంత దురదృష్టకరమైన సందర్భం ఇది చాలా ప్రజాస్వామిక అనాగరికమైనటువంటి ధోరణి సహించకపోవటము ప్రత్యేకించి ఎంచుకొని టార్గెట్ చేయటము ఇది చాలా బాధాకరమైన అంశం దీన్ని నిర్మూలించడానికి జాతీయ స్థాయిలోనే రోహిత్ వేమ్ల చట్టాన్ని ప్రతిపాదించారు మన రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి ఘటన గురించి అట్లాంటి చట్టం గురించి ఆలోచించాలి ముందుగా మేము ఈ ఘటన దారితీసినటువంటి పరిణామాలన్నింటిపై ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేతనే ప్రభుత్వం ఇంక్వైరీ చేయించి భవిష్యత్తులో ఈ పునరావృతం కాకుండా జాగృత పడాలి మరొక ప్రీతి ఇట్లాంటి దాడుల గురికాకూడదనేది ఇయాల చాలా కీలకం సహాయం కూడా పెంచాలి 30 లక్షలు చాలదు ఉద్యోగం ఇస్తా అన్నారు దాన్ని ఖచ్చితంగా వీలైనంత తొందరగా అమలు చేయాలని కూడా ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రీతి లాంటి ఘటనలు జరగకుండా మనమందరం కూడా బాధ్యత తీసుకుందాం ఎక్కడ ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండే లక్ష్యంతో ప్రత్యేకించి ఎవరికి వాళ్ళం ఒక ప్రచారాన్ని చాలా సీరియస్గా నిర్వహిద్దాం ఇవాళ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇది ఒక కేవలము ఐసోలేటెడ్గా జరుగుతున్నటువంటి ఘటన కాదు ప్రీతి కి సంబంధించిన ఘటన ఇవాలది దాన్ని కేవలం ఒక విడిగా చూడడానికి వీల్లేదు ఇట్లాంటి ఉదంతాలు అనేకం నిత్యం జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అమ్మాయిలను టార్గెట్ చేసుకొని వేధింపులకు గురిచేయటం నిన్ననే చాలా దురదృష్టకరమైన విషయం భూపాల్పల్లికి సంబంధించిన రక్షిత అనే అమ్మాయి నర్సంపేటలో చదువుకుంటుంది ఆ అమ్మాయిని కూడా అదే పనిగా వేధింపులకు గురిచేయటంతో ఆమె ఫోటోలు ఇతర యు కాలేజీకి వచ్చిన తర్వాత పిల్లలు సహజంగానే ఒకరితో ఒకరు చనువుగా ఉండి మాట్లాడుతుంటారు ఆ ఫోటోలు పెట్టి ఆమెను వేధించడానికి గురి చేయటం ఆ అమ్మాయి తట్టుకోలేక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా న్యాయం జరగకపోవడంతో చనిపోయింది రెండు సందర్భాల్లో కూడా వాస్తవానికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక స్వాంతన కలిగే రీతిలో చర్యలు తీసుకోకపోవటం మనం గమనించాల్సిన విషయం వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని కల్పించాలి వాళ్ళు గట్టిగా నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవాలి కేవలం నేను చెప్పినా మందలించినా అంటే సరిపోదు బాధితురాలకు జరిగిన అన్యాయానికి పిలిచి మేము మందలించినమంటే సరిపోదు వాళ్ళకి స్వాంతన కలగాలి ఒక మానసిక స్థైర్యం కలగాలి ఆ విధంగా చర్యలు తీసుకోవడం చాలా కీలకం ఎందుకంటే యూనివర్సిటీలో భాగస్వామ్యం కావటమే చాలా కష్టం వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు ఆ భాగస్వాములను కావటానికి జరగవలసిన ప్రత్యేక ప్రయత్నాలు జరగకముందే ఈ రకమైన ఒత్తిళ్లకు గురి చేయటం అనేది చాలా అన్యాయం బాధాకరమైన అంశం ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కేవలం మేము ప్రీతికి న్యాయం చేసినమని చేతులు దులుపుకోవటం కాదు ప్రీతి ఉదంతం మర్చిపోకముందే రక్షిత జరిగింది ఈ రెండింటికి కొంచెం ముందు ఇఫ్లులో మరొక అమ్మాయి మీది నుంచి దునికి ఆత్మహత్య చేసుకున్నది ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తారా ఇంకొక చర్యలు తీసుకుంటారా వాటన్నింటి గురించి సమగ్రంగా ఒక అవగాహన రావాలంటే
ఈ ఘటనలపైన ఒక స్పష్టంగా ప్రభుత్వమే సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలనేది మా ప్రతిపాదన. ఇటీవలే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, క్యాంపస్లో వెనుకబడిన తరగతుల పిల్లలు వేధింపులకు గురవుతున్నారు, వాటిని నిలువరించాలి. ఆ కామెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలపైన ఒక దీర్ఘకాలిక చర్యలనే ఆలోచించాలి. అందుకోసమే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలి. వివక్షను నిర్మూలించే లక్ష్యంతో క్యాంపస్ల్లో ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ ఎంక్వైరీ కమిషన్ సూచనల ఆధారంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా క్యాంపస్ల్లో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అని అంటే ప్రభుత్వం కూడా కొంత కఠినంగా వ్యవహరించాలి. ఇవి మన ప్రభుత్వం నుంచి మనం అందరం కూడా ఆశించవలసిన అవసరం ఉంది, డిమాండ్ చేయవలసిన అవసరం ఉందంటే సబబుగా ఉంటుంది. మేము తప్పనిసరిగా ఈ క్యాంపస్ను ప్రజాస్వామికీకరించేటువంటి ప్రయత్నం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆ ప్రజాస్వామికీకరించి ప్రతి విద్యార్థి కూడా సమంగా ధైర్యంగా ఇది నా క్యాంపస్సు, ఇక్కడ నేను చదువుకోగలనని మానసిక స్థైర్యం పొందేటువంటి ఒక వాతావరణాన్ని తీసుకురావాలి. అందుకోసము తప్పనిసరిగా ఒక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రభుత్వానిది, దానిపై ఆలోచించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అందుకోసం తప్పకుండా తెలంగాణ జనసమితి తన వంతుగా తన ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.